జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలంటే ఆరోగ్యంగా ఉండాలి. సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలంటే విసిమెత్తు రసాయన అవశేషాలు లేని నిత్య అవసరాలతోనే సాధ్యం. ఈ విషయాన్ని మెల్లగా తెలుసుకున్న వ్యవసాయదారుల్లో కొందరు ప్రకృతి వ్యవసాయానికి మళ్లారు. పొడమికి, పర్యావరణానికి, ప్రజలకు సహజత్వాన్ని ప్రసాదించే పంటల ఉత్పత్తిని బాధ్యతగా చేపడుతున్నారు. పుష్టినిచ్చే పంటల కోసం దేశీ ఆవుల వ్యర్థాలతో తయారు చేసిన ఘన, ద్రవ, జీవామృతాలనే చల్లుతున్నారు. ఆవు నెయ్యి, పాలు, పెరుగు, పండ్లతో చేసిన దశగవ్యను నాణ్యంగా తయారు చేసి ఆహార, ఉద్యాన పంటలకు విడతల వారీగా అందిస్తున్నారు. దశగవ్య వాడిన పశుగ్రాసాలు పంటలన్నీ ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి. కూరగాయల్లో చీడపీడల ఉధృతికి కూడా ఉండడం లేదంటారు ఉత్పత్తిదారులు. అసలు దశగవ్య ఉపయోగాలేంటి, దీని తయారీ ఎలా అనేది చరక డైరీ నిర్వాహకురాలు ఉడుమల లావణ్యారెడ్డిని అడిగి తెలుసుకుందాం, రండి. పేదల నుంచి పెద్దోళ్ల వరకు శాకాహారులైనా మాంసాహారులైనా తప్పనిసరిగా తీసుకునే కూరగాయలు, ఆకుకూరలు చౌకగా విలువైన పోషకాలను అందించే ఆహారమిది. హైదరాబాద్ పరిసరాల్లో ఆకుకూరలు కొని తినాలంటే మాత్రం ఒకటికి 10 సార్లు ఆలోచించాల్సిందే. ఎలాంటి నీటిలో ఎక్కడ ఎలా పండించారో తెలియని పరిస్థితి. ఇక కాలుష్య కాసారంగా మారిన చెరువులు, మూసి పరిసరాల్లో పండించిన ఆకుకూరలైతే మానేయడమే మంచిది. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో పండించిన కూరల్లో ఏది తిన్నా రోగాల పాలవడం ఖాయం. ఈ విషయాన్ని స్వానుభవంతో తెలుసుకుని నేచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్లోకి అడుగిడిన ఆదర్శ మహిళా రైతు ఉడుమల లావణ్యారెడ్డి. పంటేదైనా పురుగుమందులు, రసాయన ఎరువులు అస్సలు వాడకుండా వ్యవసాయం చెయ్యాలనుకున్నారు. అంతే, ఎలాంటి అవశేషాల్లేని పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, కూరగాయలు, ఆకుకూరల ఉత్పత్తి ఆర్గానిక్ ఫార్మింగ్ విస్తరణే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు. భూసారాన్ని పెంచడం సహా నాణ్యమైన పంటల ఉత్పత్తి కోసం సహజ ఎరువులే అందించాలని నిర్ణయించుకున్నారు. నేచురల్ ఫార్మింగ్ చేసేందుకు దేశవాళీ ఆవులను సేకరించి వాటి పెంపకం చేపట్టారు. ఇందులో 200 గిర్, 100 ఒంగోలు జాతి గోవులు, 2-3 పుంగనూరు, సాహివాల్ ఆవులు ఉన్నాయి. మంజీరా నది తీరాన సంగారెడ్డి జిల్లా ఆందోల్లోని 25 ఎకరాలను చరకా డైరీ ప్రయోగక్షేత్రంగా మలుచుకున్నారు. ఈ క్షేత్రంలో 13 ఏళ్లుగా ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, కషాయాలు తయారీ సహా ఆర్గానిక్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ తయారీ వినియోగంలో చేయడం ప్రారంభించారు. అలాగే పంచగవ్య కంటే మరింత నాణ్యంగా పనిచేసే దశగవ్యను రూపొందించారామె. 10 రకాల పదార్థాలతో ఈ దశగవ్యను ఎలా తయారు చేయాలో లావణ్యారెడ్డి తోటి రైతులకు వివరించారు. అసలు ఆ దశగవ్య అనేది చూడడానికి మనకి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ప్రస్తుతం మనం చూపిస్తున్నారు, తను కలుపుతున్నారు. ఇక దానికి సంబంధించి మేడం అడిగిదాము. మేడం, ఇప్పుడు దశగవ్య మీరు ఏదైతే కలుపుతున్నారో దాని ప్రిపరేషన్ విధానం ఎలా ఉంది? అసలు చూస్తుంటే అది కూడా ఒక నిజంగానే మీరు చెప్పినట్టుగా ఒక అమృతం లాగే కనిపిస్తుంది చూడడానికి. ఇది నిజంగా అమృతమే అమ్మా. మేము ఇది పంటలకే కాకుండా దశగవ్యతో ఇంకా కొత్త ప్రయోగము చేయబోతున్నాము, మొదలు పెట్టాము. మేము దాని రిజల్ట్ తీసుకున్న తర్వాత దాన్ని బట్టి జనాలు కూడా పరిచయం చేయాలా వద్దా అని అనుకుంటున్నాము. ఎందుకంటే మేము విన్నది, మేము మా దగ్గర అంతా దీనికి హిస్టరీ ఉంది. మేము విన్నదైతే మేము ప్రయోగించే దానికి బాగా పనికి వస్తుందని అనిపిస్తుంది. అందుకే మేము ముందు ప్రయోగించుకున్న తర్వాత మళ్ళీ జనాల్లోకి పరిచయం చేయాలనుకుంటున్నాము. ఇందులో ఇప్పుడు కొత్త ప్రయోగంతో ముందుకు వస్తాము అని అనుకుంటున్నాము. ఇప్పుడు ఇది దశగవ్యలమ్మ, ముందు పెండ 7 కిలోల పెండ తీసుకోవాలమ్మ. 7 కిలోల పెండ్లో 3 పావు కిలోల నెయ్యి కలుపుకోవాలి మనం. దేశీవాళీ ఆవు నెయ్యి కలిపేసి ఒక 3 డేస్ అలా ఉంచాలి. అది మళ్ళీ 3 డేస్లో కూడా పొద్దున సాయంత్రం దాన్ని బాగా మర్దనం చేయాలి. మర్దనం చేస్తే కూడా మనకు ఆ పెండ కూడా నెయ్యి వాసన వస్తుంది. అలా 4వ రోజు తీసుకొని బయటకు తీసుకొని మళ్ళీ కలుపుకొని దాన్ని బయట టబ్బులో వేసుకొని మనం ఏమేమైతే మిగతా పదార్థాలు అనుకున్నామో, పెరుగు, మన దేశీవాళీ ఆవు పాల పెరిగే పాలు, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసము, తాటి కళ్ళు, అరటిపండ్లు, ద్రాక్ష పండ్లు, చివరిలో గోమూత్రం పోయాలి. మనం చిన్న ముందే గోమూత్రం పోసామనుకోండి పొంగొచ్చేస్తుంది. అందుకని ఈ 10 రకాలు కలుపుకొని మిగతా ముందేమో 2 రకాలు కలుస్తున్నాయి. మన ఆవు పెండ, నెయ్యి, తర్వాత 8 రకాలు. ఆ 8 రకాలు కూడా కలుపుకొనేసి బట్ట కట్టుకోవాలమ్మ. ఎందుకంటే మనం మూత పెట్టినాం అనుకోండి అది పొంగుతూ ఉంటుంది. బట్ట కట్టుకొని రోజు 3 పూట్ల కలుపుతూ ఉండాలి. దీనికి మనుషులు కూడా ప్రత్యేకంగా ఉంటారు, అదే పనిలో ఉంటారు. 3 పూట్లు కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత 18 రోజులు, 19 నుంచి 20 రోజులు వడపోసుకోవాలి.
మనం దీన్ని వడపోసుకొని వడకట్టేసుకొని మనము బ్యారల్లో కానీ ఇంకా లేకపోతే మిగతా మనం ఎందులో అయితే దాన్ని నిల్వ చేసుకొని భద్రపరచుకుంటాము దాంట్లో భద్రపరచుకుంటాము అప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవచ్చు అప్పుడేం కాదు ఇది మనకు 6 నెలల వరకు నిల్వ ఉంటుందమ్మా 6 నెలలు నిల్వ ఉంటుంది ఎంత జాగ్రత్తగా తయారు చేస్తున్నామో అంతే ఆరోగ్యపరమైనటువంటి ఎటువంటి హాని లేదు హాని లేదు యూస్ చేసేటప్పుడు ఎటువంటి హాని లేదు ఇప్పుడు మా కూరగాయలు చూసారు కదా మీరు మామూలుగా దాదాపు అందరు వంకాయలు పెడితే వంకాయకి రోగం అని అంటారు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎలాంటి ఒక పురుగు అనేది మన కనపడట్లేదు మా గడ్డి కూడా అన్నిట్లో కూడా మేము దీన్ని మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీన్ని రైతులకు కూడా పరిచయం చేయాలి మేము చాలా ముందు ఫ్రీగా ఇచ్చామమ్మా ఎందుకంటే రైతులకు అలవాటు పడాలి అనేసి ఫ్రీగా కూడా ఇచ్చాము ఫ్రీగా ఒకసారి 2 సార్లు ఫ్రీగా ఇచ్చిన తర్వాత వాళ్ళు దాని రిజల్ట్ చూసి ఇప్పుడు కొనుక్కోవడం మొదలుపెట్టారు ఇప్పుడే మార్కెట్లో పెట్టి దీన్ని అమ్మటం స్టార్ట్ చేశాము ముందు ఇచ్చే వాళ్ళు కొంతమందికి ఫ్రీగానే ఇస్తున్నాము ఇచ్చి దాన్ని వాడి వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళకి ఏదన్నా మళ్ళీ శ్రద్ధగా చేస్తారో లేదనేసి మేము కూడా ఇప్పుడు మా పిల్లడు ఉన్నాడు వాడు బీటెక్ అయిపోయి ఎంబీఏ కూడా అయిపోయింది బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేశాడు వాడు జాబ్ వస్తే కూడా రిజెక్ట్ చేసి దీని మీదనే పెట్టాము అని వాడు ఊరూరో తిరుగుతా గుంటూరు అటు చాలా చోట్ల తిరిగి రైతులకి స్వయంగా మేము స్ప్రే చేస్తాము దీని అన్ని వాళ్ళు వాళ్ళే దగ్గరుండి వాడు మనిషిని పెట్టుకొని స్ప్రే చేయించడము వాళ్ళు వీళ్ళు 1-2 సార్లు వెళ్ళి స్ప్రే చేసి వస్తున్నారు ఎంత దూరమైనా కానీ వెళ్ళి ఆ స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ రైతులు తెలుసుకొని మళ్ళీ మాకు కావాలి మేము తీసుకుపోతాం మాకు పంపించండి అని అందరూ తీసుకెళ్తున్నారమ్మా రైతుల్లో కూడా ఇప్పుడు అవగాహన వస్తుంది మా దశగవ్యాన్ని రైతులు కూడా బాగా ఆదరిస్తున్నారు ఇంకా చాలామంది తెలీదు ఈ దశగవ్య తెలుసుకొని మనము దశగవ్య అని కాదు మన సేంద్రియముతో మన ఆవులు సేంద్రియ వ్యవసాయం మొత్తానికి మా ఉద్దేశం ఏంటంటే ఇంకా దశగవ్య చేసి అమ్ముకోవాలని కాదమ్మా జనాల్ని రైతుల్ని సేంద్రియం వైపు మళ్లించాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 24 గంటలు కష్టం చేస్తారమ్మా ఆ మందులోటి తెచ్చి కొడతారు కొట్టినా వాళ్ళకి పంట చేతికి వస్తుందో రాదో తెలియదు ఆఖరికి చనిపోతున్నారు తిండి గుడి లేక ఆ అప్పులు కట్టలేక ఆ మందు వాడికి అప్పుడు కట్టలేక చనిపోతున్నారు వాడికి ఇంత కష్టం చేసినా తినే పరిస్థితుల్లో తింటాడో లేదో తెలియదు అలా కాకుండా మనం ఒక 2 గోవుల్ని పెంచుకుంటే మన మన కుటుంబం ఆ గోవుల్ని మనం పెంపొందించుకున్న వాళ్ళం అవుతాము సంరక్షించిన వాళ్ళం అవుతాము మన ఆరోగ్యం మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము సమాజానికి కూడా కొద్దిగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి తోడ్పడిన వాళ్ళం అవుతాము మన దేశంలోని వ్యవసాయ కుటుంబాల్లో రమారమి 80% చిన్న సన్నకారు రైతులే ఉన్న 1-2 ఎకరాల్లో 1-2 గేదెలు లేదా ఆవుల సాయంతో ఇంటిల్లి పాదిని పోషించుకునే పరిస్థితి ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకునే మన రైతు కుటుంబాల్లో మగవారి కన్నా మహిళలు రైతు కూలీల కష్టమే ఎక్కువ బాధ్యత క్రమశిక్షణ పట్టుదలతో కర్రుసాగే ఈ పుడమి పుత్రికలు పరిమిత వనరులతోనే అసాధారణ ఫలితాలు సాధిస్తున్నారు అయితే హరిత విప్లవం రాకతో సహజ సేద్యం రసాయనాల దెబ్బకు క్రమంగా నిర్జీవమైంది రైతున్న ఇంటిల్లపాది కష్టం నేలపాలవుతుంది రసాయనాలు పండించిన పంటలు తిన్నా ప్రజారోగ్యం ఆసుపత్రుల పాలవుతుంది ఈ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం ఆర్గానిక్స్ మాత్రమే అని నమ్మిన రైతులు పాలేకర్ బాటలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు స్వయంగా దశగవ్య అగ్నియాస్త్రం బ్రహ్మాస్త్రం కషాయాలు తయారు చేసి విక్రయిస్తూ ప్రకృతి సేద్యం విస్తరణకు పాటుపడడం శుభపరిణామం 6 నెలల వరకు నిల్వ ఉండే దశగవ్య అన్ని పంటలు ఆరోగ్యంగా ఏపుగా ఎదగడంలో ఎంతో దోహదపడుతుంది నిర్జీవంగా తయారైన భూసారాన్ని పెంచడంలో దశగవ్య ఎంతగానో దోహదపడుతుంది అలాగే అన్ని రకాల పంటల్లో రోగనిరోధక శక్తిని పెంచడం సహా వివిధ రకాల తెగుళ్లను నివారిస్తుంది నత్రజని భాస్వరం పొటాషియంను సహజంగా అందిస్తుంది సూక్ష్మ స్థూల పోషకాల లోపాలు అరికడుతుంది వరి అపరాలు కూరగాయలు ఆకుకూరలు పండ్ల తోటల్లో పూత పిందెలు రాలడాన్ని ఆపేసి దిగుబడుల నాణ్యతను పెంచడంలో ఆర్గానిక్ దశగవ్య ఎంతగానో దోహదపడుతుంది 30 లీటర్ల నీటిలో దశగవ్యను లీటర్ చొప్పున కలిపి 15 రోజులకోసారి పిచికారీ చేయొచ్చు దశగవ్య వాడిన క్షేత్రంలో సన్నబియ్యం రకాలైన జై శ్రీరామ్ ఎకరాకు 45 బస్తాలు ఆర్ఎన్ఆర్ 15048 రకం 50 బస్తాల వరకు దిగుబడి సాధించడం విశేషం అంతేకాకుండా చరక ఆర్గానిక్స్ ఫీల్డ్లోని టొమాటో పచ్చిమిర్చి తెలుపు నలుపు వంకాయలు నిగనిగలాడుతూ ఎంత తాజాగా ఉన్నాయో చూడండి దశగవ్య అంటే అమ్మా మేము ముందు మాకు పంచగవ్యాన్ని కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా ఆ పంచగవ్యాన్ని వాడాము మనము మళ్ళా ఇవి వేరే వేరే అన్నీ మన గోకు సంబంధించిన జీవామృతము ఘనజీవామృతము ఇట్లాంటివి అన్నీ గోకు సంబంధించిన వాటిని పెట్టి వాడాము మనము ఇంతకుముందు దాదాపు 12-13 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాము మనకు ఆవులు అవి ఉన్నాయి
డైరీ ఫామ్ కూడా ఉంది, దేశవాళీ గోవుల డైరీ. మనము ఒక హైదరాబాద్లో ఒక దేశవాళీ ఆవులు అంటే ముందు అసలు ఎవరికి తెలియదు. ఒక ట్రెండ్ సెట్టర్ చేసిందంటే మాత్రం చరకా డైరీ అని నేను గర్వంగా చెప్పుకుంటాను. 2012లో పీపుల్స్ ప్లాజాలో ఈవెంట్ పెట్టాము. మన ఈ ఎర్రగడ్డలోని ఆయుర్వేద కాలేజీ వాళ్ళతో కలిపి మనము అంత స్పాన్సర్ చేసి మనమే 3 డేస్ పెట్టాము. చాలా స్పందన వచ్చింది మన దేశీయ ఆవు పాలు అంటే. అప్పటికి ఇంకా అందరికీ అవగాహన లేదు మన దేశవాళీ ఆవు పాలు అంటే ఏంటి ఏంది అని. కానీ మేము దాన్ని 10 సంవత్సరాల నుంచి దాన్ని ప్రచారంలో పెడుతూ వస్తూనే ఉన్నాము. మేము దీంట్లో పెద్ద లాభాలు ఆశించి చేయలేదమ్మా. మాకు మా సార్ ఉన్నారంటే నా భర్త సూర్యనారాయణ రెడ్డి గారు, ఆయనకి ఇప్పుడు 80 సంవత్సరాలు ఉన్నా కానీ ఆయనకి ఏ జబ్బు లేదు. ఆయన ధ్యేయం ఒక్కటే, అంతరించిపోతున్న గోసంతతిని సంరక్షించబడాలి, దానితో మన సేంద్రీయ వ్యవసాయం చేయాలి అని ఆయన బాగా పట్టుదల. ఇప్పుడు కూడా ఆయనకి దేశవాళీ ఆవు పాలు, దేశవాళీ పెరుగు, నెయ్యి దీని మీదనే ఉంటారు ఎక్కువ. ఆయనకి ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చినా ఎటువంటి జబ్బు లేదు, ఆరోగ్యంగా ఉన్నారు, నాకంటే ఆరోగ్యంగా ఉన్నారని చెప్పుకోవడానికి నేను సంతోషిస్తా గర్వపడతాను కూడా. ఆయన ఏమంటాడు, మనం వచ్చినాము, మనం మనకి భగవంతుడు మనిషి జన్మ ఇచ్చారు అంటేనే అది గొప్ప వరం. మనకి మనిషి జన్మ ఎందుకు ఇచ్చారు, మన సమాజాన్ని అభివృద్ధి చెందాలి, మన సమాజానికి మనం ఉపయోగపడాలని, దేవునికి మన మీద ఎంతో ప్రేమ ఉంటే మనకి ఈ జన్మ వచ్చిందని ఆయనకు గట్టిగా నమ్ముతారు. మనకి జన్మ ఇచ్చినందుకు మనం ఎంతో కొంత మన చేతనైనంత వరకు అన్న సమాజానికి ఉపయోగపడాలి. మనం వచ్చిన దేనికి, తిని పడుకోవడానికి కాదు, మన సమాజానికి ఉపయోగపడాలి, సమాజానికి ఏదో చేయాలన్న తపన ఆయనలో. ఏమి లాభాలు కూడా మేము ఇంతవరకు లాభాలు తీసుకోలేదమ్మా. ఈ 13 సంవత్సరాల నుంచి కూడా డైరీ వ్యాపారంలో కానీ ఎలాంటి వ్యాపారంలో కానీ మేము లాభాలు అర్జించకుండా 100 మందిని పోషించగలుగుతున్నాము. అదంటే ఆ భగవంతుడు ఇచ్చిన ధైర్యము శక్తి, మాకు ఆ దేవుడిచ్చిన ఆస్తిపాస్తులు కావచ్చు. ఆయన పెద్దగా ఎక్కువ తిని అలా చేసేవాడు కూడా కాదు. ఈ తోటకూర ఆకులు అట్లాంటివే తింటారు ఎక్కువ, ఫుడ్ కూడా చాలా డైట్గా ఉంటారు. సమాజానికి మనం ఉపయోగపడాలని చెప్పేసి మేము ఇప్పుడు ఆవులు మా దగ్గర 200 దేశవాళీ ఆవు గోమాతలు ఉన్నాయమ్మా. అయినా కానీ మేము వాటిని లీటర్ పాలు కూడా బయట అమ్మట్లేదు. మేము దశగవ్యాన్ని కొత్త ప్రోడక్ట్ని తయారు చేసామమ్మా. పంచగవ్యనే ఎన్రిచ్డ్ దశగవ్య అంటే పంచగవ్యాలో మన గోమాతకు సంబంధించిన 5 పదార్థాలు కలుస్తాయి. గోమయము, గోమూత్రము, పెరుగు, పాలు, నెయ్యి. దీంతో పాటు ఇంకొక 5 రకాలు, చెరుకు రసము, కొబ్బరి నీళ్ళు, కళ్ళు, అరటిపళ్ళు, ద్రాక్ష పండ్లు. మేము ముందు ఈ పంచగవ్య వాడినప్పుడు మాకు పెద్దంత రిజల్ట్ రాలేదమ్మా. పంచగవ్యతో పాటు ఘనజీవామృతము, జీవామృతము ఇట్లాంటివన్నీ వాడుతూనే ఉన్నాము. మన ఈ గోకు సంబంధించిన మన ఎరువు ఆవులు కూడా ఎప్పుడు ఒక కిలో కూడా మేము బయట అమ్మలేదు ఇప్పటివరకు. ఇవన్నీ మన పొలంలోనే వేసుకొని పండించాము, అంత రిజల్ట్ అనిపించలే. ఈ దశకి మనం ఈ పంచగవ్యాన్ని ఇంకొంచెము ఎన్రిచ్డ్గా చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి మేము ముందు మాకు మేమే ప్రయోగం చేసుకున్నాం. ఈ మన గోవుకు సంబంధించిన 5 రకాలు, ఇంక ఈ 5 రకాలు కూడా కలిపి ముందు మనం వాడి చూడాలి అని చెప్పేసి మేము మా పొలంలో వాడడం మొదలుపెట్టామమ్మా. ఫస్ట్ సారి నేను మా సార్ కూడా చెప్పలే. ఆయన ఏమంటాడంటే, అంతకుముందు మనకు అపోహ ఏముందంటే 3 ఇయర్స్ వరకు సేంద్రియ వ్యవసాయం చేయలేము, ఆర్గానిక్ అవ్వదు, ఈ మందులు ఇవన్నీ వేసి ఉంటాయి కదా అని. ఇప్పుడు రైతులకు కూడా అదే అవగాహన ఉంది, చెప్పేవాళ్ళు కూడా అలానే చెప్తున్నారు. కానీ నేను ఒక కొత్త ప్రయోగం చేద్దానని చెప్పా. సార్ కూడా చెప్పకుండా వడ్లు విత్తనాలు తేవడం జరిగింది, మన దేశ విత్తనాలు వరంగల్ నుంచి తేవడం జరిగింది. ఆయనకు చెప్పకుండా నేను నారు కూడా పోసాను, విత్తన శుద్ధి అంతా చేసి నారు కూడా పోసాను. బాగా వచ్చిన తర్వాత ఇదేందని అడిగారు ఒకరోజు. ఇట్లా నారు పోసాను మీకు చెప్పకుండా అన్నాను. ఆయన కొంచెం కుప్పడ్డారు, ఎందుకంటే 3 ఇయర్స్ అలానే ఉంచుదాము, మనం ఆర్గానిక్ చేద్దాము అని అన్న. 3 ఇయర్స్ ఎందుకు ఉంచాలి, వేస్ట్గా అని చెప్పేసి నేను సరే చూద్దాము అని ఒక ప్రయోగం అన్నా చేద్దామని చెప్పేసి అమ్మ వరి పొలం నాటేయడం అయింది. 13 ఎకరాలు వరి పొలం నాటేసాము. ఇంకా మిగతాది మొత్తం 25 ఎకరాలు, ఇక్కడ 25 నుంచి 26 ఎకరాలు ఉంటుంది. మిగతాది మన గోమాతలకి గడ్డి వేయడము, 3-4 రకాల వెరైటీలు గడ్డి పెట్టాము. పెట్టిన తర్వాత ఆ పెట్టినప్పటి నుంచి నేను విత్తన శుద్ధి కానించి కూడా ఈ దశగవ్యాన్ని మొదలు ప్రతి 15 రోజులకోసారి స్ప్రే చేయడము, జీవామృతము నీళ్ళల్లో పంపించడము ఇలా జరిగిందమ్మా. ఇంకా కొద్దిగా మధ్యలో ఒక 8 టైమ్స్ అలా స్ప్రే చేయాల్సి ఉంది, నీకు 6 టైమ్స్ చేశాను. అయినా నాకు జై శ్రీరామ్ 42 బ్యాగులు వచ్చాయమ్మా. చాలా ఆశ్చర్యం వేసింది, అందరూ 30 కన్నా ఎక్కువ రావు, చాలా సన్నగా ఉంటుంది జై శ్రీరామ్ అంటే. ఇది 40 బ్యాగులు వచ్చిందని సార్ కూడా అప్పుడు సంతోషపడ్డాడు, నువ్వు మొత్తానికి సాధించావు, నువ్వు వదలలేదు అని. మన భూమిని కూడా మనం టెస్ట్కి అదంతా పంపించడం జరిగింది. మనం ల్యాండ్ కూడా మన ముందు ఈ వేపపిండి, ఆముదపిండి
ఈ పచ్చి రొట్ట ఇవన్నీ వేసి బాగా ఒక ఎరువులు అవన్నీ వేసి బాగా నేను ఒక 6 మంత్స్ అదే పనిలో ఉన్నాము. నెలకోసారి ఏదో ఒకటి వేయటము దున్నటము అన్నీ బాగా అలా చేశాను. చేసిన ఆ బలము దశగవ్య బలంతో నాకు 42 బ్యాగులు వచ్చాయి జై శ్రీరామ్. ఫస్ట్ టైమే ఇంకా 2 సార్లు నేను ఇంకో 2 టైమ్స్ ఇది తయారు చేయడంలోనే సరిపోయింది నాకు టైం అంతా. ఇంకొక 2 టైమ్స్ కొట్టాలి, కొట్టాలంటే 50 వచ్చాయేమో, కొంచెం అసంతృప్తి, అయ్యో 50 చేయలేకపోయానే అని నాకు ఇవి తయారు చేసుకోవడంలోనే టైం సరిపోయింది అన్నమాట. ఇలా దశగవ్య ఈ రైతులు కూడా ఒక అపోహ ఉందమ్మా, ఈ ఆర్గానిక్ సేంద్రియం చేస్తే రాదు అని. కానీ మనం కొంచెం ఒళ్ళొంచాలని చెప్తాను నేను. రైతులు కూడా మన రైతులు ఏమంటే ఈజీకి అలవాటు పడ్డారు, త్వరగా రావాలి, అక్కడ ఆ షాప్లో మందులు తేవాలి, కొట్ట ఇదేమో తయారు చేసుకోవాలి, మనం కొద్ది శ్రమ పడాలి కదా, దానికి దీనికి చాలా ఓపిక అవసరం అమ్మా. ఈ అలవాటు పడి ఈజీ పనికి అలవాటు పడి రైతులు కూడా అది రాదులే ఎవరో చెప్తారు, కానీ వాళ్ళకి వాళ్ళు ఎవరు ప్రయోగాలు చేయరు. కానీ నేను ప్రయోగం చేశా, నేను చేసే తీరుతా అని చెప్పేసి చేశాను. చాలా మంచి రిజల్ట్, నాకు 520-530 బ్యాగులు వచ్చాయమ్మా ఈ 12.5 ఎకరాల్లోనే. 5.5 జయశ్రీరామ్ బ్యాగులు తీశాను నేను, 520-530 వరకు ఒడ్లు పండించగలిగాను. మీరు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి ఇంత అంతర్జాతీయ స్థాయిలో కూడా మీరు గుర్తింపు పొందారు. ప్రస్తుతం మేడంకి అంతర్జాతీయ స్థాయిలో ఒక మంచి అవార్డు వచ్చింది, దుబాయ్లో వెళ్లాల్సి ఉండింది. కానీ ప్రస్తుతం మన దేశంలో కాదు ప్రపంచ దేశాలు మనకిస్తున్న కరోనా కారణంగా మేడం దుబాయ్కి వెళ్ళలేకపోయారు. ఇంకా దానికి సంబంధించి చెప్తున్నారు ఏంటంటే రైతులంతా కూడా కాస్త ఒళ్ళు వంచి సేంద్రియంగా చేయగలిగితే ఇంకా మంచి పంటలు మంచి దిగుబడి కూడా రాబట్టుకోవచ్చు అని చెప్తున్నారు. సో తను చేస్తున్న ఈ సేంద్రియ ఎరువుల వ్యవసాయం ఏదైతే ఉందో అది ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా తోటి రైతులకు కూడా ఒక సజెషన్ సలహా కూడా ఉంది. దానికి సంబంధించి వారి బెటర్ ఆఫ్గా ఉన్నటువంటి వారి శ్రీవారి సాయం కూడా ఎంతో ఉందని చెప్తున్నారు. ఈ సేంద్రియ ఎరువుల తయారులో వారిది ముఖ్య పాత్ర అని కూడా చెప్తున్నారు. ఇంకా ఇంతే కాకుండా ప్రస్తుతం మేడం ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తులను ఇప్పుడు రాబట్టడానికి ఏం వేశారు, పొలంలో ఏ విధంగా వాటిని ఉత్పత్తి చేస్తున్నారని కూడా తెలుసుకుందాం మేడం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏ పంట వేసారు? ఇది మనకి ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, ఎటువంటి పంటలు వేసారు, ఎలా దిగుబడి రానుంది ఇప్పుడు? ఇప్పుడు మేము కూరగాయలు వేసామమ్మా, పచ్చిమిర్చి ఉంది, క్యాప్సికమ్ ఉంది, టమాటా, ఉల్లిగడ్డ, పసుపు వేసాము, చెరకు ఉంది. మొన్న పంటకి బళ్ళారి నుంచి ఒక కొత్త రకం విత్తనం తేయడం జరిగిందమ్మా. పింక్ కలర్లో ఉంటుంది రైస్ కూడా. మనకు ఉడుకుతుంటేనే మనకు దాదాపు 10 అడుగుల దూరంలో కూడా సెంటెడ్ వాసన వస్తుంది అది. అది పండించాము. ఇంక ఇప్పుడు సమ్మర్ కదా, నేను ఆవులకు మళ్ళీ మేత సరిపోదని చెప్పేసి మళ్ళీ మేత పెట్టుకోవడము, దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవడము. ఇప్పుడు ప్రస్తుతానికి కూరగాయలు అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి, పసుపు ఉంది, చెరుకు ఉంది, ఒక 4 రకాల గడ్డి ఉంది. ఏవైతే పంటలు వేసారో వాటికి కూడా దశగవ్య అనేది కొడుతున్నారా? దానివల్ల ప్రతి దశగవ్య అనేది గడ్డి కొయ్యంగానే ప్రతి 10 రోజులకోసారి నేను ఎప్పుడు మనిషి ఒక మనిషి మీరు చూడండి డబ్బా వేసుకొని తిరుగుతూనే ఉంటాడు. ఒక ఏరియా ఇది అయిపోయిందంటే మళ్ళీ మొత్తం తిరుగుతూనే ఉంటాడు. అక్కడ మీకు 2 మామిడి చెట్లు కనపడుతున్నాయి, పోయినసారి ఎండిపోయిన 3 లాగా ఉండింది. నేను దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టా దశగవ్య, ఎందుకంటే దాని చుట్టూ ఒక పాదు చేశా. పాదు చేసి ప్రతి 15 రోజులకోసారి దశగవ్య పోయడం జరిగింది. ఒక మన 1 లీటరు దశగవ్యని 20 లీటర్ల నీళ్ళ కలిపేసి ఆ చెట్టు చుట్టూ పోయడం జరిగింది. ఇప్పుడు మొత్తం చెట్టు అంతా ఇగురు వచ్చేసి ఆకన్నా పూతాపిందే ఎక్కువ ఉంది, మీరు చూడొచ్చు అటువైపు. అది పోయినసారి ఎండిపోయింది చెట్టు, ఇంకా పోయిందిలే అనుకున్నాము. కానీ ఇగురు వచ్చేసి పూత వచ్చేసింది, పోయినసారి అసలు కాయలేదు, ఎండిపోయిందిలే అనుకున్నాము. ఏదైనా ప్రాబ్లం వచ్చింది కానీ దశగవ్య బాగా పనిచేసింది. నా ప్రతి పంటకు కూడా నేను దశగవ్య తప్పితే దశగవ్య ఈ మన జీవామృతం కూడా చేస్తుంటాను. ఘనజీవామృతము, అగ్నాస్త్రము, ఏదైనా పురుగు వచ్చినట్టుగా అట్లా అనిపిస్తే కొద్ది కూరగాయలకి వంకాయలకి అలా పురుగు వచ్చింది అనిపిస్తే మాత్రం అగ్నాస్త్రం కూడా తయారు చేస్తాను. అగ్నాస్త్రము స్ప్రే చేస్తాను, నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను. కానీ నీమ్ ఆయిల్ ఒక్కసారి ఏమో చేశాను, కానీ పెద్ద అంత అవసరం కూడా పడలేదు నాకు. నీమ్ ఆయిల్ స్ప్రే చేసే అంత అవసరం కూడా పడలేదు. బలానికి మాత్రం దశగవ్య, అగ్నాస్త్రం, ఘనజీవామృతం, జీవామృతం వీటితోటే నడిపిస్తున్నాను. చాలా బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. రైతులు కూడా చాలా కష్టపడతారమ్మా. నేను నన్ను తప్పుగా నేను ఒళ్ళు ఉంచారంటే ఏమన్నా బాధపడి ఉంటారు ఎవరన్నా, కానీ కష్టపడతారు. రైతు కష్టపడే తత్వము. నేను అసలు రియల్ హీరో ఎవరంటే రైతులనే చెప్తాను. హీరో అంటే రియల్ హీరో అంటే రైతులే. రైతులు మన రైతులు అంటే ఎందుకంటాను అంటే ప్రతి ఒక్కరి గురించి ఆలోచించేది రైతే. రైతు లేకపోతే మన మనుగడ మన జీవనం లేదు. రైతే హీరో అంటాను నేను. అందరికన్నా ఏ సినిమా వాళ్ళని నేను హీరో అనుకోను, రైతులే హీరో. రైతులతో పాటు మన దేశాన్ని మనల్ని సంరక్షిస్తున్న మన పోలీసు కానీ మన ఆర్మీ కానీ వీళ్ళు అసలు రైతులని నేను అంటాను. దశగవ్యను పిచ్చికారీ చేసిన ఉద్యాన పంటలు చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటాయి. ఇతర వైరల్, ఫంగల్, మచ్చల నివారణలో అగ్ని అస్త్రం చక్కగా పనిచేస్తుందంటారు లావణ్యారెడ్డి.
అయితే మేడం, మీరు తయారు చేసినటువంటి ఈ జీవామృతాలు, దశగవ్యలు, లేకపోతే ఈ స్ప్రేలు ఏవైతే ఉన్నాయో, మీ నుండి ఎవరైనా రైతులు అడిగి తెలుసుకొని తయారు చేసుకోవడం కానీ మీ నుంచి ఏదైనా పర్చేస్ చేయడం కానీ ఏమైనా జరుగుతుందా? అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఇప్పుడు మీరు వచ్చారమ్మా, దాదాపు లావణ్యారెడ్డి చరకా అని కొడితే నాది మొత్తం హిస్టరీ వస్తుంది. అప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా యూట్యూబ్లో చూసి మేము ఎలా చేయాలి, ఆవులు పెట్టుకోవాలనుకుంటున్నాము, ఈ దశగవ్య ఎక్కడ దొరుకుతుందని మేము పంపించడం జరుగుతుందమ్మా. బెంగళూరు, కర్ణాటక, చిత్తూరు, మదనపల్లి వాళ్ళు ఎక్కువ తీసుకుపోతున్నారు టమాటాకి. వాడిన వాళ్ళు, వాళ్ళకి రిజల్ట్ తెలిసి ఈ మ్యాంగో గార్డెన్ వాళ్ళు, న్యూజ్ వీడు వాళ్ళు కూడా తీసుకుపోతున్నారు. మన దగ్గర కావాలంటే మీరు అడ్రస్ అవంతా కూడా వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా మన దగ్గర ఉన్నాయి. వాళ్ళు వాడి దాని రిజల్ట్ బాగా ఉందని చెప్పేసి మళ్ళీ మళ్ళీ కాల్ చేయడము, తీసుకుపోవడము, ఆఫీస్కి కూడా అమీర్పేట ఆదిత్య ఎన్క్లేవ్ల ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వచ్చి కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది. రైతులు ఏంటంటే, మనము దేశాన్ని మనం సంరక్షిస్తున్నాం కాబట్టి ముందు మన మహిళలతో, మహిళా సాధికారతతో మేము దీన్ని సాధించాలనుకుంటున్నామమ్మా. మహిళలు అంటే ఏదైనా సాధించగలే శక్తి, మన భూమాతకి ఎంత శక్తి ఉందో మహిళకు కూడా అంతే శక్తి ఉంది. కాబట్టి ముందు మన మన ఇప్పుడు మనం ఏ అంతకుముందు మనం చిన్నగా ఉన్నప్పుడు ఏ రోగాలు లేవు. దిబ్బ మీద అంటే పెండకుప్ప మీద పండిన ఎరువుతోనే అది ఎంతో బ్రహ్మాండంగా కూరగాయలు కాసేవి. అవి మనం వండుకొని తినేవాళ్ళం, మన అమ్మమ్మల నానమ్మలు వండి పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు చిన్నపిల్ల 3 సంవత్సరాల పిల్లల్ని చూస్తుంటే బాధేస్తుంది. వాళ్ళు స్పెడ్స్ పెట్టుకొని, అద్దాలు పెట్టుకొని, అంటే మన ఎన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయంటే మనం తినే తిండి, మనం ఉండే జీవన విధానం. అందుకోసమే మన మహిళలు ఇప్పుడు మనము కుటుంబంలో ఉన్నామంటే మన అమ్మ పాత్ర ఎంతో ఉంటుంది మన కుటుంబంలో. ఇప్పుడు మనము మనం అంటే మనం ఏం పెట్టినా మన పిల్లలు కానీ మన భర్త కానీ అవి వాళ్ళు తింటారు. మనం ఒక టైంలో ఒకవేళ విషం పెడుతున్నా కానీ మన వాళ్ళ మీద నమ్మకంతో అనేసి, వాళ్ళు మనం పెట్టిందన్న నమ్మకంతో వాళ్ళు ఇదేందని కూడా అడగకుండా తింటారు. అంటే అలాంటప్పుడు మనం వాళ్ళ మీద ఎంత శ్రద్ధ చూపి ముందు మనం మన కుటుంబంలో మన సేంద్రియ మనకై మనం పండించుకొని, ఇప్పుడు దాదాపు అందరూ వ్యవసాయం చేస్తున్నారు. ఎక్కువ అవసరం లేదు. మనం ఇప్పుడు ముందు ఒక 2 ఎకరాల నుంచి మొదలు పెట్టుకుందాం. ఒక 2 గోమాతల్ని మనము సంరక్షించుకొని, గోమాతల్ని సంరక్షించినట్టు ఉంటుంది, ఆ గోమాత పాలు తాగినట్టు ఉంటుంది, పెరుగుదడినట్టు ఉంటుంది, మన సేంద్రియ మనం మన పంట మనం పండించుకొని తిన్నట్టు ఉంటుంది. అందుకే ముందు మన మన ఏది మొదలైనా మనతో మొదలవ్వాలి. అందుకే మనతో మొదలవ్వాలని మేము ఈ టెస్టులన్నీ కూడా ముందు మా మీదే చేసుకున్నాం. మా మీద చేసుకొని పంట రిజల్ట్ వచ్చిందా, ఇది బాగుంది, రైతులకు కూడా వాళ్ళకు కూడా మనం పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ తపన పడి పాలు లీటర్ కూడా మేము బయట అమ్మట్లేదు. దీనికోసమే వాడుతున్నాం, దశగవ్య కోసము. ముందు మన మన ఇంట్లో నుంచి మనకు మెల్లమెల్ల మన గ్రామాలకి, గ్రామాల నుంచి మన మండలాలకి, ఇలా మనకు మనమే మనము మహిళల ముందుకొచ్చి ఈ మహిళా సాధికారతోటి మనము ఒక గ్రూపులుగా ఏర్పడి మన గ్రామాలని, మన మండలాన్ని మెల్లమెల్లగా అలా ఒక 10 మంది. ఇప్పుడు నేనేమనుకుంటే, ఇప్పుడు నాకు అవార్డులు వచ్చినాయి అంటే నేను కొంచెం సంతోషంగా ఫీల్ అయ్యా. కానమ్మా, నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు రాకూడదు అని ఒక కసి కలగాల. అవార్డులు రావాలి. ఇప్పుడు ఎంతోమందికి సినిమా వాళ్ళకి కానీ పాటలు పాడిన వాళ్ళకి ఎవరెవరికో ఆస్కార్ అవార్డులు ఇస్తున్నారు. మరి రైతు అన్న వాళ్ళకి ఆస్కార్ వచ్చినట్టు వినలేదు. అసలు ఇవ్వాల్సింది మనం, అసలు గౌరవించుకోవాల్సింది ఎవరిని? రైతుని. కానీ మనము అవార్డుల కోసం కాదు కానమ్మా, అవార్డు ఇవ్వాలని కాదు, మన ఉత్సాహము ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఇప్పుడు మనల్ని చూసి కసి పెరగాలి. ఇప్పుడు అవార్డు వచ్చింది ఒకరికంటే, ఆ కసి పెరిగి మేమెందుకు చేయకూడదు, మాకెందుకు రాకూడదు అనే కసి కలగాలి అనే ఉద్దేశంతో. మీరు నిజంగా ఒక మంచి పాయింట్లు ఏమైనా కూడా, మంచి గుర్తింపు పొందిన ఒక రైతు మహిళగా మీరు తోటి రైతులకు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. అట్లాగే వేరే సంస్థలు ఉన్న మహిళలకు కూడా మీరేం చెప్పాలనుకుంటున్నారు మేడం? ఇప్పుడు మహిళలకి మనము మనం అనుకుంటే సాధించలేనిది ఏది ఉండదమ్మా, అది నాకు తెలుసు. మనం ఏదైనా సాధించవచ్చు. కాబట్టి మనం అన్ని రంగాల్లో మహిళలు ముందుకెళ్తున్నారు ప్రతి దాంట్లో కూడా. అందుకే మనం ఇప్పుడు ఈ మన తెలుగు రాష్ట్రాల్లో మనం దూరం వెళ్ళ అవసరం లేదు, మెల్లమెల్లా చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో అయినా కానీ ఈ రసాయన ఎరువుల బారి నుంచి మన కుటుంబాలని, మన గ్రామాలని, మండలాన్ని మనము మహిళలమే ముందుకొచ్చి, మహిళా సాధికారతతోటి మన గ్రామాన్ని, మన ఒక మన 2 తెలుగు రాష్ట్రాలైనా కానీ విషరహితమైన ఆహారాన్ని మన ప్రజలకి, మన పిల్లలకి, మన కుటుంబాలకు అందించుకొని ఆ విషరహితమైన ఆహారాన్ని అందిద్దాము సమాజానికనే ఒక మూమెంట్ తేవాలని కూడా అనుకుంటున్నాము. అందరూ దానికి సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. పాల ఉత్పత్తికి ప్రాధాన్యతనివ్వని లావణ్య నాణ్యమైన ఆవు పాల పెరుగును చిలికి సాంప్రదాయ పద్ధతిలో స్వచ్ఛమైన వెన్నను తీస్తారు. ప్రతి 28 లీటర్ల పాలకు కేజీ నెయ్యిని ఉత్పత్తి చేస్తున్నారు. అలా నెలకు దాదాపు 100 కిలోల నెయ్యిని ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. ఆవు నెయ్యితో తయారు చేసిన నాజల్ డ్రాప్ పిల్లల్లో రొంప నివారణకు భేషుగ్గా పనిచేస్తుందని చెప్తున్నారు. వచ్చేసి అన్ని వాళ్ళు తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వరకు ప్రతిరోజు కనీసం 10 ఫోన్స్ అన్నా వస్తాయి. 3-4 నెంబర్లు పెట్టాము. నాకు వస్తూనే ఉంటాయి, మా ఆఫీస్కి నెంబర్స్కి వస్తుంటాయి. వాళ్ళు సలహాలు అడుగుతుంటారు ఎలా వాడాలని.
మేము తీసుకెళ్తాం, మాకు పంపించండి, మరి అంత దూరంలో ఉన్నారు, మీరు పంపగలుగుతారా అని వాళ్ళు అడుగుతున్నారు. అడగంగానే వాళ్ళకి పిల్లలకి ఆఫీస్కి నేను వాళ్ళకి చెప్తాను, ఆఫీస్ నుంచి వాళ్ళని డీటెయిల్స్ తీసుకొని కొంతమంది వచ్చి తీసుకెళ్తున్నారు బల్క్లో, కొంతమందికి పంపిస్తున్నాం. సేంద్రీయ వ్యవసాయ విస్తరణ దిశగా అడుగులేసే రైతులు దశ గవ్య వినియోగం ద్వారా మెరుగైన ఫలసాయాన్ని పొందవచ్చు. తయారు చేసుకునే అవకాశం లేని చిన్న సన్నకారుకు తాము సరఫరా చేస్తామని చరక డైరీ నిర్వాహకురాలు లావణ్యారెడ్డి భరోసా ఇస్తున్నారు.